ఇక్కడైతే మనకి ఎంతో పర్ఫెక్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా మంచి మంచి టిప్స్తో అయితే మనం చేసేసుకుందాం. ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. నా రిక్వెస్ట్ వచ్చేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఓకే, మరి ఇంకేంటి లేట్ ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను 3 eggs తీసుకున్నాను. ఈ విధంగా 3 eggs అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్ అండి. మనకి బయట తింటున్నప్పుడు ఎంత బాగుంది టేస్ట్ ఉంటుందో మనకి ఇంట్లో కూడా చాలా ఈజీగా సేమ్ టేస్ట్తో హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 3 eggs కూడా నేను బైట్ చేసుకుంటున్నాను. వైట్ అండ్ ఎల్లో బాగా మిక్స్ అయిపోయేలాగా చేసుకోవాలి, తెలిసిందే కదా. ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే రావాలి. దీని తర్వాత దీంట్లోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇవన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. పసుపు వచ్చేసి 1/4. దీంట్లోకి బ్రెడ్ని మనం డిప్ చేసుకోవాలి. ఈ విధంగా 2 sides కూడా డిప్ చేసుకోవాలి. జస్ట్ అలా ఫ్లిప్ చేసుకోవడమే, వెంటనే ఏమీ 2 minutes 1 minute అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలోకి ఘీ వేసుకుంటున్నాను. మీరైతే మీ ఇష్టం, ఘీ కానీ బటర్ కానీ మీ విషయం అది. ఇలా డిప్ చేసిన బ్రెడ్ని వచ్చేసి ఇక్కడ టోస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం పైన ఇంకొంచెం ఎగ్ రెసిపీ అనేది పెట్టేసి మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకుని మళ్ళీ బోత్ సైడ్స్ కూడా పెట్టుకోవాలి ఈ విధంగానే. అంతేనండి, మనకి ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా అయితే మనకి బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మనకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసారు కదా, ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్రెడ్ ఉండి ఎగ్ ఉంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు కూడా కామన్గా ఉండేవే. ఇలా ఇంకోటి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.